నోకరాజు ఎంత ఇబ్బంది పట్టారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు ఆంటీ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ. అమ్మ నాన్న అలా చనిపోయాడమ్మా? నాన్న ఇచ్చిన మాట కోసం చనిపోయాడు బాబు. ఏ మాట అమ్మా? అది ఎవరికి చెప్పకూడదని మీ నాన్న. నాకు కూడా చెప్పలేదు బాబు, నాకు కూడా చెప్పలేదు బాబు. దేనికి ఏడుస్తున్నావమ్మా? మీ నాన్నని గుర్తు చేసావు బాబు. నాన్న గుర్తొచ్చాడా? నాన్న పాట పాడితే కూల్ అవుతుందేమో. నాన్న 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 బాబు. అర్థమైంది అర్థమైంది. డోలే డోలే దిల్ జరా జరా. అయినా పంచి ప్రసాద్ అని అందరూ వీక్ అంటారు గాని చాలా స్ట్రాంగ్ బాబు. ఏ ఎందుకమ్మా? నీ స్కిట్లు అన్ని చేసిన అంత స్ట్రాంగ్ ఉన్నాడు. నేను ఒక స్కిట్ చేసాను నీకు మావయ్య ఉన్నాడు. మీ మావయ్య చిన్నప్పుడు మేము గొడవాడుకుని రెండు కుటుంబాలు విడిపోయాం. మీ మామ బిడ్డను పెళ్లి చేసుకుని మన కుటుంబాన్ని కాపాడదామని మాట ఇచ్చావే. పడిపోతుంటే పట్టుకుంటే మాట అంటది ఏంటిది? మా మామ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటా, అమ్మ కోరిక నిలబెడతా. రాదా గోపి, మన విషయం మన ఇంట్లో చెప్దామా? మీ ఇంట్లో చెప్పేశావా? మా ఇంట్లో నేను చెప్పేను, బయటికి వెళ్ళినప్పుడు చెప్పులేస్తాను చెప్పులేస్తాను. ఇంకెందుకు ఆలస్యం చెప్పు. రాదా, నీ అందాన్ని నా కెమెరాలో బంధించేనా? బంధించుకో గోపి. ఒక్కసారి అటు తిరుగు, వద్దులే ఇటే తిరుగు, ఇటే తిరుగు. సరే కొంచెం ఇటు పక్క. సరే రాధా ఇటు పక్క వచ్చాయి. రాయ్, మినిమం కామన్ సెన్స్ లేదు? ఫోటోలు తీస్తుంటే అడ్డంగా తిరుగుతున్నావు, అయినా నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు బీటేస్తున్నావు కదూ. అది నేను మీ గర్ల్ ఫ్రెండ్ కి లైన్ ఇవ్వట్లేదండి. మరి ఇక్కడ ఉన్నారా బీటేయడానికి? దొండ పండు లాంటి పెదవే నీది. అబద్ధం అంతా అబద్ధం. తేనె పట్టు లాంటి సొగసే నీది. అబద్ధం అంతా అబద్ధం. జబర్దస్త్ లో నువ్వు మంచి ఆర్టిస్ట్. తెలుసు నాకు ఆ విషయం. నేను మీకే లైన్ ఎత్తానండి. నాకు లైన్ ఏంటరా? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటానండి. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? మీ అత్తయ్య కొడుకుని. మా అమ్మ పోతూ పోతూ ఒక మాట తీసుకుందండి. ఏ మాట? మేము మీ మామయ్య బిడ్డను పెళ్లి చేసుకోరని. మా మామయ్య బిడ్డ మీరే కదా, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మార్నింగ్ టిఫిన్ నేను చేస్తాను, మీరేం చెయ్యొద్దు. మధ్యాహ్నం నేను లంచ్ చేస్తాను, మీరు తినండి. నైట్ కి నీకు ఒక విషయం చెప్పనా రాదా? చెప్పు గోపి. కొంచెం వాటర్ ఇస్తావా? నా దగ్గర వాటర్ ఎక్కడ గోపి? ఈ నడుమంపు నది కదా. కొంచెం వాటర్ ఇవ్వరా? నా దగ్గర వాటర్ అందుకుంటారేనా? ఆ ముందు చూసి నేను వాటర్ ట్యాంక్ అనుకున్నానండి. నువ్వు పోయారా బయట పోరా? అది కాదు. బేబీ కూర్చో. ఈ శారీలో ఎంత బాగుందో తెలుసా? థ్యాంక్ యూ గోపి. అయినా ఎన్ని సార్లు చెప్పాలి నాకు ఈ కలర్ అంటే ఇష్టం ఉండదని? నాకు వైట్ అంటే ఇష్టం తెలియదా నీకు? తెలుసు గోపి. నువ్వేంట్రా వైట్ వేసుకోవచ్చు? అంటే నిన్ను ప్రేమిస్తున్న నీ మనసులో ఉన్నది ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను చెప్పు. నాకు వైట్ అంటే అసహ్యం రా. నాకు పర్పుల్ పర్పుల్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకోవచ్చు కదా పర్పుల్ మీద. పర్పుల్ అంటే ఆ పర్పుల్ మంచాలి కదరా. ఇంకో వంకాయ రంగు. పో 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 పో. నాకు ఈ వంకాయ రంగు కూడా ఇష్టం ఉండదు. నాకు అన్ని కలర్లు అంటే ఇష్టము. నువ్వు అలా కూర్చోవా, ఎంత బాగున్నావు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. అమ్మకిచ్చిన మాట, అమ్మకిచ్చిన మాట లేదు ఏమి లేదు. మూడంతా పోయింది. ఎట్రా పార్క్ లో గుంట కత్తిలా ఉంది, గుర్రంలా భలే ఉన్నావే. ఎట్రా దగ్గర రాదా. నేను నడవలేను కదా, లాక్కెళ్ళారు. ఆవిడ ఏమవ్వాలరా నీకు తన్న. ఒక్క నిమిషం బాబు, ఈ 100 రూపాయలు తీసుకుని డ్రాయర్లు కొనుక్కో బాబు.
నాన్నగారు రారా నాన్న రారా నా ఒక్క గానొక్క ముద్దుల కొడుకో నన్ను ఒక్కడే కనపోతే ఓ కూతుని కొంచావచ్చు కదా నీకు తెలుసు కదరా ఒకటి ముద్దు రెండు వద్దని అయి నీ డైలాగులు చెప్పేరి పిల్లలు కాదు పిల్లలు కాదు అరే నాన్న నేను పొలంకి వెళ్తాను ఇల్లు జాగ్రత్త ఇడు పొలంకి వెళ్తా అన్నాడు అంటే నా లవర్ రాదా గోపి రాదా ఇంట్లో ఎవరు లేరు రాదా గోపి రాధా గోపి రాధా చీపోండి చీపోండి షిట్ మిస్ అయ్యింది ఏంట్రా ఇది ప్రసాద్ నా పేరు పచ్చపొట్టేంట్రా అంటే జీవితాంతం తోడుంటది అనుకున్న అమ్మ మధ్యలోనే పోయింది నువ్వు కూడా నన్ను ఎలాగో పెళ్లి చేసుకుని అంటున్నావు కనీసం నీ పేరైనా నాకు జీవితాంతం తోడుండాలని సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అంటున్నావు కదా నేను పోతాను ఎక్కడికి వెళ్తావు ఎలాగో అమ్మలేదు కదా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అమ్మలేదు కదా నేను కూడా అమ్మ దగ్గరికే పోతాను 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 మండ పడుతుంది మేడం ప్రేమకు మతం లేదు కులం లేదు అలాగే ఆడామగ తేడా లేదు ఆడామగ తేడా లేదు నా నిర్ణయం ఎలా ఉంటుందో మీరెవ్వరు ఊహించరు నానా నానా అనే మాట దాచేయమ్మా 20 సంవత్సరాల నుంచి దాచింది చాలు కనీసం ఇప్పుడైనా నానా అనే అదృష్టం లేదా అంటే మా మామయ్యకి రెండో పిల్లలు కూడా ఉంది అంటే ఏం చేసుకున్నా నేను మామ కొడుకు తీర్చినట్టే ఏమండి నాకు రూపాయి కట్నం వద్దు నాకు కానుకలు ఏమొద్దు నాకు బంగారం వద్దు ఏమొద్దు మీరు అంటే ఇప్పుడే నేను అమ్మని పెళ్లి చేసుకుంటానండి చేసుకోవచ్చు పిల్ల పాపలతో సల్లంగా ఉండాలడు మనకు పెళ్లి అయిపోయింది కదా ఇప్పుడు మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తా రాజు నీ కోసం నేను ముంబై వెళ్ళి మారిపోయా మారిపోయా నువ్వు ఒప్పుకోలేదని నేను మారిపోయి దీన్ని పెళ్లి చేసుకున్నాను నీకు విషయం తెలుసా నీకు పిన్ను కూడా ఉంది మీ పిన్ను కూతురు నేను చేసుకున్నాను నువ్వు ఎందుకెలా అయిపోయావు ప్లీజ్ ప్లీజ్ సారీ నా పరిస్థితి ఏంట్రా ప్రసాద్ గారు యు హావ్ గివెన్ కమ్ కంప్లీట్ 100% మీ పార్ట్ వరకు మీరు న్యాయం చేశారు అందరు బాగా చేశారు ఆల్ ది బెస్ట్ నాన్న గుడ్ లక్ క్రిష్ గారు నౌకరాజు ప్రసాద్ బాగా చేశారు ఆల్ ది బెస్ట్ సూప్రీం గా ఎంట్రీ ఇచ్చి ఇంటెలిజెంట్ గా విన్నర్ అయ్యి అందరితో తేజ్ ఐ లవ్ యూ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ సాయి ధర్మ తేజ్ అండ్ విరుపక్ష మూవీ డైరెక్టర్ కార్తిక్ గారు అండ్ ద గార్జియస్ సంయుక్త మెనన్ ఆన్ స్టేజ్ ప్లీజ్
హలో సాయి ధర్మతేజ్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. థాంక్ యూ అండి. హలో కార్తిక్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. హలో సంయుక్త మ్యామ్, వెల్కమ్ టు జబర్దస్త్. సో విరూపాక్ష మూవీ గురించి, విరూపాక్ష మూవీలో మీ క్యారెక్టర్ గురించి మా ఆడియన్స్ కి చెప్పండి. ఇప్పుడు 21st కి మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు నందిని అండి. సో మీ నందిని ఇస్ పార్ట్ ఆఫ్ మై సోల్. ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన ఏ క్యారెక్టర్ లో నాకు ఇంత కనెక్షన్, లేకపోతే ఇంకా ఇంత అటాచ్మెంట్ ఇప్పుడు దాకా ఐ హావ్ నాట్ ఫెల్ట్. చాలా సింపుల్ గా బాగా మాట్లాడారు. చాలా రీటేక్ ఎవరు తీసుకున్నారు? మన తేజ్ గారు తీసుకున్నారా? డైరెక్టర్ గారండి. మీకు వచ్చేసింది జబర్దస్త్. ఏంజల్స్ రావడం ఇదే ఫస్ట్ టైం చూడటం. అయ్యో, ఏంజల్స్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నా. అయ్యో రామవే, మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదులేండి. ఇంద్రజా మ్యామ్, సాయి గారు, యు ఆర్ వెరీ 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 స్పెషల్ టు అస్. బికాజ్ మేము ఇందాక మాట్లాడుతున్నాం, ద వే యూ స్పోక్, ఇలా పద్ధతిగా ఇలా చేతులు పెట్టుకుని ఇలా నవ్వుతూ, ఇలా యునో, ఇదంతా ఇప్పుడు చూడడమే చాలా అరుదైపోయింది. అంత ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుందంటే పెంపకంలో ఉంటుంది. ఈ మూవీ కూడా స్పెషల్ గానే అందరికి అనిపిస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థాంక్ యూ అండి, థాంక్ యూ. కృష్ణ గారు, మీరు చూసింది చాలు, విరూపాక్ష మూవీ గురించి చెప్పండి. నువ్వు కూడా కల్దాడు వాడాలి, నేను అక్కడ చుట్టలే. సార్, మీ బిహేవియర్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. డైరెక్టర్ గారు, కార్తిక్ గారు, పెద్ద సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ టెన్షన్ అంతా మర్చిపోయి కాసేపు మాతో పాటు నవ్వుకోండి. ప్లీజ్ గెట్ ఎంటర్టైన్. చమక చమక చాం చుట్టుకో చుట్టుకో, ఛాన్స్ దొరికెరో హయ్యా.